కర్నూలు నగరంలోని కోల్స్ చర్చిలో 4.66 కోట్లపై జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు హెవిలన్ బాబు కోరారు. సోమవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కర్నూలు జిల్లా క్రైస్తవుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హెవిలన్ బాబు మాట్లాడుతూ, కోల్స్ చర్చిలో విరాళం రూపంలో వచ్చిన నిధుల్లో చర్చి అధ్యక్షులు ఎస్ ప్రభుదాస్, కార్యదర్శి ఆర్ఈ అనిల్ నాథ్, ట్రెజరర్ పి అబషాలెం, ఎన్నికల అధికారి ఎస్సీ క్రిస్టోఫర్లు అక్రమాలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ మేరకు కర్నూలు నగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ 103 సంవత్సరాలు వరకు ఎప్పుడు అవినీతి అక్రమాలు జరగలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ అధ్యక్షుడు ఎస్ ప్రభుదాస్ అనే వ్యక్తి, తర్వాత ట్రెజరర్ అనే వ్యక్తి మరి అభిషలం రాజు, సెక్రటరీ ఆర్ఇ అనిల్ నాథ్ యొక్క నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎప్పుడు లేనటువంటి యొక్క మహా యొక్క విపత్తు, మహా యొక్క దుర్మార్గం 4.66 కోట్ల దోపిడీ జరిగింది. 4.66 కోట్ల దోపిడీ జరిగితే దీనికి కొంతమంది క్రైస్తవ వ్యక్తులు ఎఫ్ఆర్ఐ కూడా కేసు బుక్ చేస్తే ఇంతవరకు పోలీస్ అధికారులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మీద కేసు కూడా బుక్ అయింది కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వము నీతిగల ప్రభుత్వం అంటున్నారే కానీ మరి క్రైస్తవుల్లో సంఘాలలో క్రైస్తవులనే మరి యొక్క ఆలయములు మరి పరిశుద్ధ ఆలయములు ఈ యొక్క దొంగలు కలిసి దేవుని సొమ్ము అక్రమంగా అన్యాక్రమం చేస్తున్నటువంటి వ్యక్తులను క్రైస్తవ పక్షాన ఈరోజు కర్నూలు జిల్లాలో పాస్టర్స్, లీడర్స్ అందరు ఈరోజు నమస్కారానికి వచ్చి మేము ధర్నా చేస్తూ ఉన్నాం, నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేంత వరకు తర్వాత ఈ పోలీస్ అధికారులను వాళ్ళ మీద మరి ఏ విధంగానైనా ఎందుకో విధంగా మరి వాళ్ళ మీద అంత ప్రేమ చూపుతున్నారో మాకైతే తెలియదు. కానీ జరగబోయే రోజుల్లో మేమందరం కలిసి ఇంకా కొన్ని పార్టీలు కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతాయి. అందులో భాగంగా ఖచ్చితంగా ఈ దొంగను అరెస్ట్ చేసేంత వరకు ఈ క్రైస్తవ పోరాటం. మీ పేరేనా? నా పేరు అభిలన్ బాబు, బీజేపీ పార్టీ.